పురుషార్థాలు చెప్పండి. ధర్మము, అర్థము, కామము, మోక్షం, నాలుగు పురుషార్థాలు. పురుషుడికి అర్థాలు, పురుషుడు అంటే ఆత్మ. ప్రతి పురుషుడికి, ప్రతి మనిషికి ఏముంటది? ఆత్మకి నాలుగు అర్థాలు ఉన్నా, నాలుగు ఉండాలి లక్షణాలు. ధర్మార్థ కామ మోక్షాలు. మొదటిది ధర్మం, రెండోది అర్థం అంటే డబ్బులు, డబ్బులు అంటే జీవితానికి సంబంధించింది. మూడోది కామం, అంటే ఇవన్నీ ఉండాలి, ఉండకూడదు, పారడాక్స్ అన్నమాట. పురుషార్థాలు ధర్మబద్ధమైన ధర్మం ఉండాలి, ధర్మం కూడా ధర్మబద్ధమైన ఉండాలి. ధర్మబద్ధమైన అంటే ఏంటి? నీకు ఉపయోగపడేది నలుగురు ఉపయోగపడేది. నీ ఒక్కడే ఉపయోగపడితే ధర్మం కాదు, నలుగురికి ఉపయోగపడి నీకు ఉపయోగపడిపోతే అది ధర్మం కాదు. దానికి త్యాగం అని ఇంకోటి ఏదో పేర్లు పెట్టుకోండి. పురుషార్థాల్లో మొదటిది ధర్మబద్ధమైన ధర్మం. ధర్మం కూడా ఎలా ఉండాలి? ధర్మబద్ధమైన అయి ఉండాలి. లేకపోతే నేను చేసింది ధర్మం అంటాడు వాడు. ఇప్పుడు మాంసం కొట్టు వాడు ఉన్నాడు, ధర్మవ్యాధుడు అని ఒక అతను ఉన్నాడు భాగవతంలో. అతని పని ఏంటంటే మాంసం కొట్టు వ్యాపారస్తుడు. అయ్యేది నా ధర్మం, అది నా వృత్తి, నా అర్థం అంటాడు. అందులో ధర్మం ఉందా? లేదు, అది చల్లదు. అది మీరు చేసే ధర్మంలో ధర్మం ఉండాలి, మీరు చేసే అర్థంలో ధర్మం ఉండాలి, మీరు చేసే కామంలో ధర్మం ఉండాలి. కామం అంటే కోరికలు అన్నమాట. మీరు చేసే మోక్షములో ధర్మం ఉండాలి, మోక్షంలో కూడా ధర్మం ఉండాలి. ఊరికే ఫ్రీగా వస్తుందని పోకూడదు. ఏడు పెడితే అడిగి 10,000 కడితే మోక్షం తోనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ వెళ్ళిపోతా ఉంటారు డబ్బులు కట్టుకొని పెట్టుకొని. నాకు ఎంతమంది చెప్తారు నాకు మోక్షం వచ్చేసిందండి అంటారు. వాళ్ళ ఇంట్లో ఏడుస్తుంది, పెద్ద పెద్ద గొడవ అవుతుంది. మోక్షం వచ్చిందన్నా కదా ఎందుకు ఏడుస్తున్నావు? అంటే మోక్షం అంటే అడగకూడదండి అంటుంది. ఇంకేం చెప్తాం? అసలు మోక్షం అంటే విలువే తెలీదు, కానీ మోక్షం ఉంది. కనుక నాలుగు చెప్పండి, ధర్మము, అర్థము, కామము, మోక్షం. ధర్మబద్ధమైన ధర్మంలో ఉండాలి. ధర్మం కూడా ధర్మబద్ధంగా ఉండాలి. అది దానికి ఎగ్జాంపుల్ మహాభారతంలో తీసుకుందాం. ధర్మరాజు యక్షుడి దగ్గరికి వెళ్తాడు. ఆ కథ తెలుసు కదా మీకు. యక్షుడు అనే ఒక అతని దగ్గర కోనేరు ఉంటుంది. వాటర్ కావాలి తీసుకురండి అని చెప్పి పంపిస్తాడు తమ్ముళ్ళని. పంపిస్తే వాళ్ళని ప్రశ్నలు అడుగుతాను, మీరు నా ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తేనే వాటర్ అంటాడు. నువ్వేందరు ఇచ్చేదని తీసుకోపోతే వాళ్ళని చంపేస్తాడు. అందరు పడిపోతారు, కోమలో ఉంటారు, తర్వాత కోల్పోతారు. ఐదు నలుగురు తమ్ముళ్ళు, లాస్ట్కు ధర్మరాజు వెళ్తాడు. యక్షుడు అడుగుతాడు, నీ తమ్ముళ్ళు అహంకారానికి పోయారు, లాక్కోపోయారు, అందుకని వేసేసాను. ఇప్పుడు నువ్వు కూడా చెప్తే నువ్వు బతుకుతావు, లేదా నిన్ను వేసేస్తాను అంటాడు. అది ఏంటి ప్రశ్న అడుగు అంటాడు. అవే యక్ష ప్రశ్నలు. యక్ష ప్రశ్నలు ఎంత అద్భుతంగా ఉంటాయి. నశించిపోయినది ఏది? జ్ఞానము. ఎన్నో చెప్తాడు ఇప్పుడు, ఎన్ని నేను చెప్పను. సరే ధర్మరాజులు మొత్తం మీద అన్ని ప్రశ్నలకు టక్క టక్క ఆన్సర్ ఇస్తాడు. బా ఎంత అద్భుతంగా చెప్పావయ్యా, నీకు వరం ఇస్తాను, కోరుకో. ఆ వరం ఏంటి? నీ తమ్ముళ్ళో ఒకనే బతికిస్తా, నలుగురు ఉన్నారు కదా ఒక్కనే బతికిస్తా, ఎవరు కావాలి కోరుకో. అప్పుడు అయితే నకులను బతికించు అంటాడు. అందరిలో నకులను బతికించు. ఎంతమంది తమ్ముళ్ళు? నలుగురు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అదేంటి? భీముడు నన్ను కోరుకోవాలి, అర్జునుడు నన్ను కోరుకోవాలి కదా, చిన్నపిల్లలు ఇద్దరు కోరుకున్నావు, వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది నీకు అంటాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడు చూడండి, అయ్యా యక్షరాజా, మా అమ్మకు 3 పిల్లకాయలు, నేను, మా అర్జునుడు, భీముడు, మా నాన్నగారికి 2 భార్య ఉంది, ఆమెకి 2 పిల్లలు, నకులుడు, సహదేవుడు. ఇప్పుడు మా అమ్మగారి పిల్లల్లో మొదటివాడిని నేను బతికున్నా, అదేవిధంగా మా పిన్నతల్లి బిడ్డల్లో మొదటివాడిని బతికిచ్చామనుకో, లెక్క సరిపోద్దు కదా అంటాడు. ఎంత అద్భుతమైన ధర్మమో చూడండి, స్వార్థం లేని ధర్మం. ఇప్పుడు మా అమ్మ సంతోషిస్తుంది, కనీసం ఒక్క కొడుకన్న బతికాలి అని సంతోషిస్తుంది. ఎలాగ పోయేవాళ్ళు, అలాగే మా పిన్నతల్లి సంతోషించాలి కదా, ఆమెకన్నా ఆమెకు ఒక కొడుకు, నా రాజ్యం యుద్ధం సంగతి తర్వాత అంటాడు. అది ధర్మబద్ధమైన ధర్మం. అందుకే ధర్మరాజు ఒక్కడే ఫిజికల్ బాడీతో ఆస్ట్రల్ వరల్డ్కి వెళ్ళిపోయాడు, 9th ప్లానెట్కి వెళ్ళాడు. ధర్మబద్ధమైన అర్థం, ధర్మము, అర్థం. డబ్బు సంపాదించుకోవాలి, ఎట్లా సంపాదించాలి దానికి కూడా మహాభారతంలో కథ చెప్తా. అప్పుడు ఒకరోజు అర్జునుడు ఎవరి సామాన్ పట్టుకొస్తాడు, గోవులు, డబ్బాలు, డేగిసాలు పట్టుకొస్తుంటాడు. పట్టుకొస్తుంటే ఏం చేస్తున్నావు అంటాడు. అప్పుడు నాకు ఇతను డబ్బు కట్టాలి, కప్పం కట్టాలి, కట్టలేదు కాబట్టి నేను తీసుకొచ్చాను అతని తాలూకు సామాను అంటాడు. అనగానే రే వాడి పాపం, వాడి ఆహారం రా, జీవితం కదా అది, దాని మీద బతుకుతున్నాడు కదా, నువ్వు వాడి సామాన్ లాక్కొచ్చేది ఆడవాళ్ళు బతుకుతాడు, మరి ధర్మబద్ధంగా నాకు కట్టాలి కదా అంటాడు. అది ధర్మబద్ధమైనది కాదు, ఏదో గత జన్మ బాకీ అనుకో వదిలే అంటాడు. వదిలేస్తాడు అర్జునుడు. మళ్ళీ కొంతకాలం తర్వాత దుర్యోధనుడు ఆస్తి పంచడు. ఓకే, ఏదో పోనీ బావా, ఎందుకు యుద్ధాలు కట్టరా, ఏదో గత జన్మ బాకీలే అంటాడు. లేదు లేదు యుద్ధం చేయ అంటాడు. వెళ్ళి యుద్ధం చేయ, యుద్ధాయ గుర్తునిచ్చి అంటాడు. అన్నప్పుడు అర్జునుడు అంటాడు, అదేంటి ఆ రోజేమో వద్దన్నావు, ఈరోజేమో యుద్ధం చేయంటున్నావు, ఏంటి తేడా అంటాడు. ఇద్దరు బాకీదారులే కదా, వాడి దగ్గర లేక ఇవ్వట్లేదు, వీడి దగ్గర ఉంచుకొని ఇవ్వట్లేదు, లేక ఇవ్వనివ్వండి వదిలేయాలి, నీకు ఎంత బాకీ అయినా. ఏం చేస్తాడు? లేవు దరిద్రుడు, వాడు తీసుకెళ్ళి ఇంకో చోట ఎక్కడ పెడతాడు పోతుంది. వాడు ఏం చేస్తాడు పాపం, ఆ చక్రం అది ఉంచుకొని ఇవ్వట్లేదు, బాకీ నీకు ఇవ్వాలి, వాడు ఉంచుకొని ఇవ్వట్లా, వాడు తాడు తీయాల్సిందే. ఎందుకని? వాడు అహంతో ఇవ్వట్లేదు,
వీడు లేకివ్వట్లేదు. పడహాని నరకాలి, ఎందుకంటే వాడు ధర్మం తప్పాడు. ఈరోజు నీకే ఇలా చేసిన రేపు ఇంకెంతమందికి ఏం చేస్తాడు కదా, అందుకని వాడిని వేసేయాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. చూడండి ఎంత బాగుందో, ఇది ధర్మబద్ధమైన అర్థము, ధర్మపూర్వకమైన అర్థం, ధర్మపూర్వకమైన ధర్మము, ధర్మపూర్వకమైన అర్థం. డబ్బు సంపాదించండి, ధర్మబద్ధమైనది అయి ఉండాలి. జంతువుల మీద మనుషుల మీద వ్యాపారాలు చేసి వాళ్ళు ఏడుస్తూ, అది ధర్మబద్ధమైనది కాదు. నీకు ఎంత డబ్బు వస్తుంది ముఖ్యం కాదు, ఎలా వస్తుందనేది ముఖ్యం. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, రూపాయి నర వడ్డీకి ఇస్తాడు, ధర్మబద్ధమైందే అంటాడు. కానీ వాళ్ళు కట్టలేని వాళ్ళకి ఇచ్చేస్తాడు, వాళ్ళు ఏడుస్తారు కదా, వాళ్ళని పీడిస్తాడు. కొన్ని కొన్ని కేసులు ఉంటాయి, పీడిస్తారనమాట, అప్పుడు అది వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఇంకోటి ఉన్నాడు, వాడు 5 రూపాయల వడ్డీకి ఇస్తాడు, వాడు సంతోషంతో ఇచ్చాడు, అది మీకు పీడన అవ్వదు. అంటే దట్స్ మీన్ మీకు డబ్బు ఏ రూపాయి వస్తుంది, ఎంత వస్తుంది ముఖ్యం కాదు, అవతల వాళ్ళు ఉసురు తీసుకుంటున్నారు లేదనేది ముఖ్యం. చేపల చెరువులు వేస్తారు, రొయ్యల చెరువులు వేస్తారు, దానికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి అవన్నీ వాటి ఉసురు ఉంటుందా ఉండదా, ధర్మం ఉందా అందులో? లేదు, ధర్మబద్ధమైన అర్థం కాదు అది, వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తుంది. అదేవిధంగా మనుషులు పీడిస్తూ చేసిన ఏ వ్యాపారాలు సక్సెస్ అవ్వవు. డబ్బు సంపాదించవచ్చు కాక, కానీ వాళ్ళ కుటుంబంలో సరిగా ఉండరు ఎవరు. ఏదో సంథింగ్ వస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలకు వస్తాయి. కనుక మిత్రులారా, ధర్మబద్ధమైన చెప్పండి, ధర్మము, ధర్మబద్ధమైన అర్థము. 3, ధర్మబద్ధమైన కామం. కామం అంటే ఏంటి? కోరికలు. కోరికలు ఎలా కూడా ఎలా ఉండాలి? ధర్మబద్ధంగా ఉండాలి. మళ్ళీ ఇక్కడ కూడా ధర్మబద్ధం అంటే ఏంటి? హింస లేని కోరికలు. హింస ఉండకూడదు నీ కోరికలు. అవతల వాడు ఎలా ఉన్నా నాకు అనవసరం అని నువ్వు ప్రవర్తించావా, అది అది ధర్మం కాదు. అంగీకారంతో ఏది చేసినా తప్పు కాదు. చికెన్ కర్రీ తినాలనిపిస్తుంది, కోడిగుడు తినాలనిపిస్తుంది, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు తినొచ్చాం కదా, అప్పుడు తిన్నాం ఓకే. కానీ ఈ కోరికలో ధర్మం ఉందా? అది కోసినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అని ఫీల్ వచ్చింది అనుకో, అప్పుడు అది కరిగిపోతుంది. అది ధర్మబద్ధమైన కామం. కామం అంటే కోరిక. తిన్న ఒక కామం వచ్చింది అదరికి, వాళ్ళ వాళ్ళ వై హస్బెండ్ గురించి చెప్తా ఉంది, అలా చేశాడు ఇలా చేశాడు, ఇప్పుడు నన్ను అట్లా ఉంటున్నాడు ఇట్లా ఉంటున్నాడు అని. ఏం చేస్తాడండి? ఏదో చెప్పింది పిల్లలు, 4 పిల్లలు అన్నామంటే అబ్బా లేదు ఆయనకు 2 నాకు 2 అని చెప్పింది. నేను సెకండ్ మ్యారేజా అంటే అవునండి అంది. సరే అమ్మా, ఎందుకు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావు, మొదటి భర్త ఏమయ్యాడు అంటే నేనే వదిలేశాను అంది. సరే ఏదో మీకు పడలేదు వదిలేశారు ఓకే. ఇప్పుడు 2వ భర్త నా మాకు తెలిసిపోతుంది కదా, 2వ భర్తకు భార్య ఉంది కదా, ఆమె సంగతి ఏంటన్న అంటే మేము ఇద్దరు ప్రేమించుకున్నామండి అంటుంది. నువ్వు ఆల్రెడీ గత జన్మలో దరిద్రం చేసావు కాబట్టి మొదటి జీవితం పాడైంది, ఇప్పుడు మళ్ళీ మరొక స్త్రీ జీవితాన్ని నాశనం చేస్తున్నావు, నువ్వు మరొక స్త్రీ జీవిత హక్కు నువ్వు కోరుకుంటున్నావు. అది ధర్మబద్ధమైన కామం కాదు. వాళ్ళ జీవితాన్ని నువ్వు కోరుకోకూడదు, కానీ అది ధర్మబద్ధమైనది కాదు. వాళ్ళ జీవితాన్ని నువ్వు లాగేసుకోవాలని చూస్తున్నావు. ఆమె జీవితాన్ని ఎలా లాగేసుకుంటావు నువ్వు? ఎవరి జీవితాన్ని మీరు లాగేసుకోకూడదు, ఎవరి జీవితాన్ని మీరు సొంతం చేసుకోకూడదు. మేము గత జన్మలో మేము ఇద్దరం ప్రేసిపీళ్ళు, మేము ఇద్దరం చనిపోయాము ఆ జన్మలో, ఈ జన్మలో మేము కలవలేకపోయాము, ఇప్పుడు వచ్చాడు అందే. పైన డిజైన్ చేసుకుంటాం కదా, నాకు ఈ భార్య, నాకు ఈ భర్త, నాకు ఈ పిల్లల్ని డిజైన్ చేస్తారు కదా, అప్పుడు వీడు ఎక్కడున్నాడు అంటే వీవార్ సెకండరీ, అప్పుడు సెకండ్ ఆప్షన్. కనుక మీ జీవితంలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు, భర్త, భార్య, పిల్లలు, అది పైన విశ్వాత్ ముందు సంతకం పెట్టిన సెలక్షన్, కనుక దాన్ని రెస్పెక్ట్ చేయాలి. అది ధర్మబద్ధమైన అర్థం, ధర్మబద్ధమైన ధర్మం, ధర్మబద్ధమైన కామం. ఓకే, మన కోరిక కలిగింది కదా అని చెప్పేసి ధర్మాన్ని తప్పామా? అది మిమ్మల్ని కాల్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ధర్మం అంటే అవతల వాళ్ళు మనిషి కానీ జంతువు కానీ బాధకు గురి కాకూడదు, యువతల వాళ్ళు మీరు కానీ మీ మనసు కానీ మీరు బాధకు గురి కాకూడదు. అందరికీ ఉపయుక్తమైందే ధర్మము. నీకు బాగుండి అవతలాడు పోయాడు అనుకో, అది ధర్మం ఎట్లా అవుతుంది? పోనీ అవతలాడు బాగుండి మనం పోయాం అనుకో, ధర్మం ఎట్లా అవుతుంది? అవునా? ఇక 4, మోక్షము, ధర్మబద్ధమైన మోక్షం. మోక్షం కూడా ధర్మబద్ధంగా తీసుకోవాలి, ఎవరు ఇస్తానని తీసుకోకూడదు. శ్రీరాముడు వచ్చాడు, వచ్చి రామదాస్కి, నాయన నీకు మోక్షం ఇచ్చేస్తాను అన్నాడు. నేను నీకు మోక్షం ఇస్తా, కమన్ టేక్ అన్నాడు. సత్యలోకం వచ్చాయి అన్నాడు. వద్దన్నాడు, నేను రానన్నాడు. ఎందుకు? అది ధర్మబద్ధమైనది కాదు, నువ్వు నా మీద దయతో ఇస్తున్నావు, నేను భూలోకంలో చేయాల్సిన పని ఉంది, నేను ధర్మబద్ధమైన మోక్షం తీసుకుంటాను, ఇంకా సాధన తీసుకుంటాను. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు, ఎంత గొప్ప విషయం, మోక్షం ఇస్తానంటే ఫ్రీగా ఇస్తానంటే రావట్లేదు. ఓకేనైనా, కంగ్రాట్స్, అలాగే వెళ్ళిపో అన్నాడు. చెప్పలు కూడా రామదాస్కి. ఫ్రీగా ఎనర్జీ దుబ్బేయకండి ఎవరి దగ్గర. ఎనర్జీ సార్ మీరు ఇట్టానండి ఎనర్జీ వస్తుంది అంటారు, ఇంకా నాశనం అయిపోతా అనమంటాం అంటాను. లేని వస్తుంది, లేదు మీరు అట్టానండి ఇట్టంటే చాలా గొంతు వచ్చేస్తుంది అంటది. వస్తుందో సత్తదో తర్వాత, నేనైతే అన్నాం. అది ఏదన్నా అవనే నాకు అనవసరం, నేనైతే అన్నాం. ఎందుకన్నా? అది ధర్మం కాదు.
ఒకవేళ నేను అన్నాను అనుకో, నీకు వచ్చింది అనుకో, ప్రకృతి శాసనం అది. నేను కావాలని అనకూడదు, అప్పుడు నేను వ్యాపారస్తుని అయిపోతా. అది సహజంగా జరగచ్చు. మొన్న ఒక ఆమె మాట్లాడుతుంటే తన్నాను నెత్తి మీద, ఎన్నేళ్ళ నుంచి తలనొప్పి పోయిందంట. వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చి నామను కూడా అనండి అంటది. నేను నా తన్నుల బాబా అనుకున్నావా? నేలలో ముంచితంతే ఒక రేటు, పాలలో ముంచితంతే ఒక రేటు. పో అని తిట్టాను, ధ్యానం చేసుకోపో అన్నాను. మరి నన్ను అన్నారు వాళ్ళు ఏమో ఆ రోజు ఎందుకు నాకు నాకు కూడా తెలియదు ఆ పోద్దని. ఒక ఆమె ఉంది, ఆమెకన్నా జబ్బు వచ్చింది అనుకో, ఫోన్ చేస్తాను సార్ నాకు పలానా ప్రాబ్లం ఉంది సార్ అని ఫోన్ చేస్తాను. అవునా, తగ్గిపోతలే పో అంట. 5 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ చేస్తాను, తగ్గిపోయింది సార్. మా ఆవిడ అంటది, నువ్వు నాకు ఎప్పుడు చెప్పి చావు అంటది. నా భార్య ఏమో నన్ను నడువు నొప్పితో చస్తుంటే తగ్గిపోద్ది అనవేటి అంటది. ఆ తగ్గిపోద్దులే అంట, తగ్గదు. గుర్తుపెట్టుకోండి 4 పదాలు చెప్పండి, ధర్మము, అర్థము, కామము, మోక్షం. మన దగ్గర శక్తిహీనమైనప్పుడు, శక్తి లేకుండా నిస్సహాయసిద్ధమైనప్పుడు అప్పుడు పరమాత్ముడు వస్తాడు, కాపరి వస్తాడు, మన నా దైవం వస్తాడు. ఫ్రీగా అడుక్కోకండి, ఎనర్జీ వా, ఎనర్జీ కావాలి, ఎనర్జీ 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 పిచ్చి ఒకటి లేచిపోయింది. ఎనర్జీకి ఎనర్జీ అదులు పెట్టేసి మీ పని మీరు చేయండి, అది రావాల్సింది వస్తుంది. ధర్మానికి సంబంధించిన 4 పాయింట్స్ తెలుసుకుందాం, చెప్పలు కొట్టేద్దాం ఇంక ఈ కాన్సెప్ట్కి. థ్యాంక్ యూ.